కొన్నేళ్ల క్రితం నుంచి కేశవాపూర్ టౌన్ పరిధిలో ఉన్న ఏకైక అనాథాశ్రమం అది. కొంతకాలంగా శారద ఆ అనాథాశ్రమాన్ని నడిపిస్తుంది. ఆ ఆశ్రమంలో ఉన్న అనాథలతో శారద ఇలా అంటుంది. ఈ అనాథాశ్రమంలో ఎంతకాలం తోడు నీడగా ఉంటూ ఉన్నంతలో కలిసి తింటూ ఎప్పటి వరకు బ్రతుకుతూ వచ్చాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ అనాథాశ్రమం మనల్ని తన కంటికి రెప్పలా కాపాడుతా వచ్చింది. ఇప్పుడు ఆశ్రమాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనమేదే ఉంది. అవును శారద తల్లి, ఇప్పుడు ఈ ఆశ్రమం పాతబడింది. చిన్నపాటి వర్షానికి కూడా నీళ్లు గారుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడికక్కడా పెచ్చులోడి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే నేను చెప్తున్నది ఒక్కటే, మన అనాథాశ్రమాన్ని మనమే తిరిగి కట్టించుకోవాలి. దాదాపుగా 25 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశాను. ఇప్పుడు మనం విరాళాలని సేకరించాలి. గొప్ప మనసున్న దాతల కోసం ఎతకాలి. తప్పకుండా తల్లి, నేను కొంతమందిని తీసుకుని తూర్పు వైపుకి వెళ్తాను. రఘుపతి కూడా కొంతమందిని తీసుకుని పడమర వైపు వెళ్తాడు. ఇలా తల ఒక దిక్కు వెళ్ళి విరాళాలు అడుగుదాం. డబ్బున్న వాళ్ళలో కూడా మంచి మనసున్న వాళ్ళుంటారు. అవును పెద్దయ్యా, ఆ మంచి మనసున్న వాళ్ళే మన అనాథాశ్రమానికి పునర్నిర్మాణ దాతలవుతారు. అలా ఆ అనాథాశ్రమంలో ఉండేవాళ్ళు విరాళాల కోసం దాతల కోసం వెళ్ళిపోతారు. శారద మాత్రం, దాతలు ఆదుకోగలరు, మా అనాథాశ్రమం కూలిపోవటానికి సిద్ధంగా ఉంది, ఇందులో తలదాచుకుంటున్న కొన్ని వందల మంది తోడు నీడ తిండి లేని అనాథలవుతారు, దయచేసి దాతలు ఆదుకోగలరు అనే ఒక బోర్డుని పట్టుకుని ఆశ్రమం ముందు ఒక విరాళాల డబ్బాని పెట్టుకుని నిలబడి ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక కేశవాపూర్ టౌన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలాస్పూర్ విలేజ్ అది. ఆ విలేజ్లో నివసించే వారంతా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. కానీ మట్టిని నమ్ముకుని ఆ మట్టినే కుండలుగా చేసి అమ్ముకుంటున్న అనామిక అనే పేద ఇల్లాలు ఉండేది. ఆమె భర్త రమేష్ అనామిక తయారు చేసిన కుండల్ని తోపుడు బండి మీద పెట్టి ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తూ ఉంటారు అనామిక రమేష్. రమేష్ అనామికలకి పెళ్ళై కొన్ని సంవత్సరాలైనప్పటికీ పిల్లలు మాత్రం పుట్టలేదు. ఇద్దరిలో ఏ లోపం లేదని ఎంతోమంది డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ రాసిచ్చిన మందుల్ని వేసుకున్నారు. అయినప్పటికీ వారికి సంతానం కలగలేదు. అందుకే ఏ చిన్నపిల్లలు కనిపించినా ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు వాళ్ళిద్దరూ. చూడనామిక, ఆ దేవుడు మన మీద పగబట్టాడు, అందుకే మనకి పిల్లల్నివ్వటం లేదు. ఇది ఆ దేవుడి తప్పే తప్ప మన తప్పు కాదు. అందుకని ఎవరు ఎన్ని మాటలన్నా ఒక చెవితో విని మరొక చెవితో వదిలే. అత్తయ్య, పిల్లలు పుట్టడం లేదనే కారణంతోటే మనల్ని ఇంట్లో నుంచి పంపడం నాకు నచ్చలేదండి. చూడనామిక, అమ్మ ఏం చేసినా ఒక ఆలోచనతోనే చేస్తుంది అని ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కలిసికట్టుగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే అనాథాశ్రమం దగ్గర తూర్పు దిక్కుకు వెళ్లిన పెద్దయ్య, పడమటి వైపుకు వెళ్లిన రఘుపతి విరాళాల కోసం తిరిగి తిరిగి బాగా అలిసిపోయి ఆశ్రమానికి తిరిగొస్తారు. తాళం వేసి ఉన్న విరాళం డబ్బాలని తెరుస్తారు. ఆ డబ్బాల్లో ఉన్న మొత్తం డబ్బుల్ని లెక్కేస్తారు. 10 రూపాయలు తక్కువ 5 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కరుణ, జాలి, దయ అనే పదాలు తోటి మనుషుల్లో కూడా కనబడట్లేవు. అయినా మనం దాతల కోసం విరాళాల పోరాటం కోసం ఆపొద్దు. ఈ పోరాటంలో మనం పోయినా మన తరువాత ఇక్కడికొచ్చే అనాథలో మన పేరును చెప్పుకొని మనల్నే తలుచుకుంటూ ఉంటారు అని శారద చెప్పింది మొత్తం విని బాధపడుతున్న పెద్దయ్య ఇలా అంటాడు. చూడు శారద తల్లి, ఈ విరాళాల పోరాటంలో నాకు కలిసి నడవాలనుంది, కానీ నా వయసు అందుకు సహకరించడం లేదు. ఇంకా నేను విరాళాల కోసం తిరగలేనమ్మా. అవునులే పెద్దయ్య, ఎప్పటికే నీ వయసుని మించిన దానికంటే ఎక్కువ పనిచేసావు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. శారదమ్మ తల్లి, నాకు అసలే అనారోగ్యం. రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. చివరి క్షణం వరకు విరాళం సేకరించాలని నాకు ఉంది, కానీ శారద రఘుపతిని కూడా పూర్తిగా చెప్పనివ్వలేదు. మాట మధ్యలోనే కల్పించుకుని ఇలా అంటుంది. కానీ నీ ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కదా రఘుపతి గారు. అవును అన్నట్టుగా రఘుపతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. శారద ఆశ్రమంలో ఉన్నవారిని విశ్రాంతి తీసుకోమని చెప్పి తను మాత్రం బయట బోర్డు పట్టుకుని అలా నిలబడి ఉంటుంది. ఓ రాత్రిపూట శారదా ప్రసాదులు వాళ్ళ బెడ్రూమ్లో ఉన్నప్పుడు శారద ఇలా అంటుంది. ఏవయ్యా,
ఈ మధ్య కొడుకు కోడలు ఎక్కడైనా కనిపించారా? వాళ్ళ మీద ఎంత ప్రేమ పెట్టుకుని ఎందుకే వాళ్ళతో ఏరే కాపురం పెట్టించావు? పిల్లల కోసం అండి, కోడలు అనామిక. ఎప్పుడు చూసినా అత్తయ్య అత్తయ్య అంటూ నాతోనే, ఒక తల్లితో కూతురున్న మాదిరిగా ఉంటుంది, నాతోనే పడుకుంటుంది. ఎంత చెప్పినా ఏంలేదు. ఇద్దరిని ఒకట చేయడానికే ఈ వేరు కాపురం పెట్టించాను. కానీ కొడుకు కోడలు మాత్రం మనకు కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. బాధపడికే శారదా, మళ్ళీ మనందరం కలిసే రోజు వచ్చిద్దిలే అంటూ భార్యని ఓదార్చుతాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అనామిక దంపతులు టౌన్కొచ్చి వర్షం పడుతూ ఉండడంతో అనాథాశ్రమంలో తలదాచుకుంటారు. వర్షాన్ని ఉరుముల్ని మెరుపుల్ని లెక్క చేయకుండా వానలో తడుస్తూ అలాగే బోర్డు పట్టుకుని శారద అక్కడ నిలబడి ఉంటుంది. అక్కడున్న పెద్దయ్య ద్వారా అసలు విషయం తెలుసుకుంటుంది అనామిక. పెద్దయ్య చెప్పినట్టుగా ఆ అనాథాశ్రమం అక్కడక్కడా కురుస్తూ ఉంటుంది. కొన్ని గంటల తర్వాత వర్షం వెలుస్తుంది. అనామిక దంపతులు శారదని కలుస్తారు. శారద వాళ్ళని చూసి సంతోషపడుతుంది. నమస్తే శారదాదేవి గారు, మీ ఆశ్రమంలో ఉండే పెద్దయ్య ద్వారా నేను విషయాన్ని తెలుసుకున్నాను. నేనొక కుండల వ్యాపారిని, ఎప్పుడు మట్టితోనే ఉంటాను, మట్టిలోనే ఉంటాను. నమస్తే అంటే మీరు మట్టి మనిషి అన్నమాట. ఏ మనిషి అయితే ఏముందిలే దేవి గారు, మాకు పిల్లలు లేరు. మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గరున్న బంకమట్టితో మీ ఆశ్రమాన్ని కట్టిస్తాను. సిమెంట్ కంటే గట్టిగా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా పిడుగులు పడినా చెక్కు చెదరదు, అంత గట్టిగా ఉంటుంది. నేను నమ్ముకున్న నా మట్టి గొప్పతనం అది. అది విని శారద ఒప్పుకుంటుంది. ఎలా చేసినా ఎవరు చేసినా తను కోరుకునేది ఆ అనాథాశ్రమం బాగుపడాలని. రమేష్ ట్రాక్టర్ల కొద్దీ మట్టిని తెప్పించి ఆవులతో తొక్కిస్తాడు. ఆ మట్టితో అనామిక అనాథాశ్రమాన్ని కడుతుంది. అందంగా తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు మీరు పిల్లలు లేని తల్లిదండ్రులు కాదు, ఎంతమంది పిల్లలున్నా గొప్ప తల్లిదండ్రులు. పిల్లలు లేనప్పుడు మీరు డబ్బున్నవాళ్ళు, ఇప్పుడు ఈ అనాథ పిల్లల కోసం పేదవాళ్ళయ్యారు. ఒక విధంగా ఈ అనాథాశ్రమం పేద కోడలి మట్టి అనాథాశ్రమం అని చెప్పుకోవచ్చు. అలా శారదా అనామిక మాట్లాడుకుంటూ ఉండగానే అనామిక ఉన్నట్టుండి ఒక్కసారిగా వాంతులు చేసుకుంటుంది. అనామికకి తెలుస్తుంది తను తల్లి కాబోతున్నాను అని. ఈ విషయం భర్త రమేష్కి చెప్తుంది. రమేష్ సంబరపడి తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పి అక్కడే వాళ్ళతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఆ ఊర్లో నిరుపేద కుటుంబం ఎవరిదైనా ఉంది అంటే అది శారదా అనామిక అనే పేరుగల అత్తాకోడలదే. ఎప్పుడు కూలుతుందో తెలియని ఒక మట్టి ఇంట్లో నివసిస్తూ ఉంటారు. కోడలు అనామికకి ఇద్దరు పిల్లలు. బాబు పేరు హరి, పాప పేరు నవ్య. అన్నా చెల్లెళ్ళు అదే ఊరిలో ఉంటున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు. ఇక అత్తాకోడళ్ల భర్తలిద్దరూ ప్రసాద్ రమేష్లు బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తారు. అత్తాకోడళ్ళు రోజూ పొలం పనులకు వెళ్తూ అలా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తూ ఆ ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు కూడా స్కూల్కి వెళ్లటానికి పిల్లల్ని రెడీ చేసి బయట మంచంలో కూర్చున్న అత్తగారు శారద దగ్గరికి తీసుకొస్తుంది అనామిక. అత్తయ్య, నేను పిల్లల్ని బడి దగ్గర వదిలిపెట్టొస్తాను. నువ్వు వద్దులేవే కోడలా, ఇంటి దగ్గరుండి మన మధ్యాహ్నానికి తినడానికి డబ్బాలు గట్టు. నేనెళ్ళి పిల్లల్ని బడి దగ్గర దిగిపెట్టొస్తానులే. సరే అత్తయ్య, రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళి అంతే జాగ్రత్తగా ఇంటికి రండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? వయసు మీద పడిందని కళ్ళు సరిగ్గా కనబడవని అనుకుంటున్నావా? నా కంటి చూపుకి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న దాన్ని కూడా గుర్తించే పవర్ను తెలుసా? ఎందుకత్తయ్య, పిల్లలు ముందు నాతో పరువు తీయించుకుంటారు. మొన్న పొలంలో జరిగింది చెప్తే పిల్లలు ఎప్పుడు మిమ్మల్ని చూసినా నవ్వుతూ ఉంటారు. చెప్పమంటారా? వద్దులేవే కోడలా, ఇప్పటికే నువ్వు నీ పాచి పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్నావు. ఆ నవ్వునే చోడలేక చేస్తున్నా. ఇక చెచ్చారు పిడుగులు తోడైతే అప్పుడు నేను ఇంట్లో కాదు కదా, వీధిలో ఉండాలి కదా. అందుకని మీరు జాగ్రత్తగా వెళ్ళి పిల్లల్ని బడి దగ్గర దిగబెట్టి జాగ్రత్తగా రండి అని మళ్ళీ చెప్పడంతో శారదకి ఒళ్ళు మండుతుంది. కానీ ఏమీ అనలేక పిల్లల్ని తీసుకుని బడివైపు నడవటం మొదలు పెడుతుంది. అనామిక ఇంటి దగ్గర మధ్యాహ్నం పొలం పని దగ్గర తినటానికి కావాల్సిన డబ్బాలు కట్టి ఒక సంచిలో పెట్టుకుంటుంది. అత్తగారు శారద కోసం బయట అరుగు దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు శారద రాగానే ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ పొలం పనికి వెళ్తారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. దీపావళి పండుగ రానే వస్తుంది. అత్తాకోడళ్ళు ఉన్నంతలో తయారై పిల్లల్ని కూడా బాగా రెడీ చేస్తారు. ఇంటి చుట్టూ దీపాలు వెలిగిస్తారు. ఊరంతా టపాసులు కాలుస్తూ పేలుతూ భలే సందడిగా ఉంటుంది. వాటిని చూసి హరి నవ్య కావాలని మారం చేస్తూ ఉంటారు. అమ్మా, నేను చెల్లి వెళ్ళి క్రాకర్స్ కాలుస్తామమ్మా.
అవునమ్మా, నాకు కూడా కాలు చల్లనుందమ్మా. వద్దు బాబు, వద్దు తల్లి. మనం చాలా పేదవాళ్ళం. మన దగ్గర క్రాకర్స్ కొనడానికి డబ్బులు లేవు కదా. మీ నాన్న తాతయ్య ఇంకా బయట దేశం నుంచి డబ్బులే పంపలేదు పిల్లలు. నా మాట విని క్రాకర్స్ అడగొద్దు. వస్తూ వస్తూ మీ నాన్న తాతయ్య వాళ్ళు తీసుకొస్తామని చెప్పారుగా. పోయిన దివాళికి కూడా ఇలాగే చెప్పావు, కానీ నాన్న రాలేదు, తాతయ్య రాలేదు, క్రాకర్స్ కూడా కొనలేదు. వాళ్ళెక్కడి నుంచి మాకేమీ పంపలేదు. క్రాకర్స్ కాల్చుతున్న వారి ముఖాలను చూసి చూసి ఏడుస్తూ అలాగే పడుకున్నాం. అవునమ్మా, ఈసారి అలా జరగడానికి వీల్లేదు, మాకు క్రాకర్స్ కావాలి అంటూ ఏడుపుఖం పెట్టి మరీ ఏడుస్తూ ఉంటారు ఆ పిల్లలిద్దరు. అప్పుడు శారద పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని ఇలా చెప్పడం మొదలు పెడుతుంది. పిల్లలు, దీపావళి అంటే దీపాల పండగ. ఇది హిందూ పండగ. దీపావళి అనేది చాలా సంతోషకరమైన సందర్భం. దీపావళి రోజు ఉదయం నుండి ప్రతి కుటుంబం బిజీగా ఉంటుంది. ప్రజలందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. స్నేహితులు అలాగే బంధువులు బహుమతులు ఇస్తారు, అలాగే తీసుకుంటారు కూడా. నానమ్మ, క్రాకర్స్ ఎప్పుడు కాలుస్తారు? అసలు క్రాకర్స్ కాల్చర్రా మనవడ. సాయంత్రం ప్రతి ఇంటి ముందు మట్టి దీపాలు ఎలుగెత్తారు. ఈరోజు విజయం మరియు శ్రేయస్సు కోసం సంపదలిచ్చే దేవత లక్ష్మికి ప్రార్థనలు చేస్తారా. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండగ జరుపుకుంటారు. మరి దీపావళి క్రాకర్స్ కాల్చాలనే కోరిక ఎలా తీరుతుంది నానమ్మ? నేను మీ నానమ్మ ఏదోడు చేస్తాంలే గాని, మీరు దీపాలు వెలిగించారు కదా, ఇక వెళ్ళి పడుకోండి అని ఎంత చెప్పినా వినకుండా హరి నవ్య ఇద్దరూ క్రాకర్స్ కావాలని గోల చేస్తూ ఉంటారు. అనమిక కోపం వచ్చి ఇద్దరినీ చెంప మీద చెరుక దెబ్బ వేస్తుంది. దాంతో పిల్లలిద్దరూ ఏడుస్తూ వెళ్ళి ఇంట్లో ఉన్న మంచంలో పడుకుంటారు. శారద అనామికాను తిట్టి పిల్లల దగ్గరికి వచ్చి ఓదార్చుతూ వాళ్లతో పాటు ఆ మంచంలో పడుకుంటుంది. అనామిక అరుగు మీద నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంటి బయట దీపాలు పెట్టి టపాసులు కాలుస్తూ ఉంటారు. నన్ను మన్నించండి పిల్లలు, మీ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నాను. ఏం చేయని చెప్పండి, మీ అమ్మ పేదరికం అలాంటిది. వచ్చే డబ్బులతో తినడమే కష్టమైపోతుంది. ఇక మీకు క్రాకర్స్ ఎక్కడ కొనాలి అనుకుంటూ అనామిక ఎంతో బాధపడుతుంది. కాసేపటికి మళ్ళీ తేరుకుంటుంది. ఈ పండగ పూట మిమ్మల్ని కొట్టినందుకు నాకు నేను శిక్ష వేసుకుంటాను. క్రాకర్స్ దొంగతనం చేసైనా సరే నేను మిమ్మల్ని సంతోష పెట్టుకుంటాను. పిల్లలు పండగ పూట నవ్వుతూ ఉండాలి, కానీ నేను మిమ్మల్ని ఏడిపించాను అనుకుని పక్కింటి గోడ చాటుకు నిలబడి అక్కడ క్రాకర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి టపాసులు గాలుస్తున్న పంకజం కొడుకు పృథ్వీ కనిపిస్తాడు. అనామిక నెమ్మదిగా ఎవరూ చూడటం లేదని భావించి తన చేతులతో గట్టిగా పట్టుకుని గబగబా ఇంట్లోకి వెళ్తుంది. వాటిని ఒక దగ్గర పెట్టి ఇంటి వెనకాల ఉన్న వాళ్ళ ఇంటి గోడ దగ్గరికి వెళ్తుంది. అక్కడ గోడ మీద పెట్టి టపాసులు గాలుస్తున్న కిషోర్ కనిపిస్తాడు. అతను చూడకుండా వెళ్ళి ఆ గోడ మీద పెట్టిన క్రాకర్స్ని దొంగతనం చేసి పరుగున ఇంట్లోకి వస్తుంది. అలా అనామిక 3 ఇళ్ల దగ్గర క్రాకర్స్ని దొంగలిస్తుంది, వాటిని ఇంట్లో దాచిపెడుతుంది. ఒక అర్ధరాత్రి వేళ ఊరంతా పడుకుని ఉంటారు. అనామిక తన పిల్లల్ని నిద్రలేపి దివాళీ క్రాకర్స్ని తీసుకుని ఇంటి నుంచి బయటకొచ్చి ఎవరూ చూడటం లేదు కదా అని దిక్కులు చూస్తుంది. పిల్లలకి క్రాకర్స్ ఇస్తుంది. హరి నవ్య ఇద్దరూ ఎంతో సంతోషపడతారు. పిల్లలు, ఇప్పుడు క్రాకర్స్ కాల్చుకోండి. ఎక్కడివమ్మా ఇవి? మీకోసం దాచిపెట్టిన డబ్బులతో కొన్నాను బాబు, నువ్వు చెల్లి సమానంగా పంచుకొని కాల్చుకోండి అని చెప్పగానే పిల్లలు ఎంతో సంతోషపడతారు. ఎంజాయ్ చేస్తూ క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, కేరింతలతో అల్లరి చేస్తూ ఆ క్రాకర్స్ని కాలుస్తూ ఉంటారు. ఆ చప్పుడు పక్కింటి పంకజం విని నిద్రలేస్తుంది. టైం చూసుకుంటుంది, రాత్రి 2 గంటలు కావస్తుంది. ఇంత రాత్రి పూట క్రాకర్స్ ఎవరబ్బా కాలుస్తుంది అని పంకజం అనుకుని బయటకొచ్చి చూస్తుంది. అనామిక పిల్లలు కాలుస్తున్నారు. ఏమ్మా అనామిక, అందరూ కాల్చి పారేసిన వాటిలో మిగిలిన వేరుకొచ్చి నీ పిల్లలతో కాల్పిస్తున్నావా? లేదంటీ, మా అమ్మ మా కోసం దాచిపెట్టిన డబ్బులతో కొంది అని హరి చెప్తాడు. పంకజం మరో మాట మాట్లాడకుండా అనామిక కన్నీళ్లతో దండం పెడుతుంది. ఏడుస్తున్న అనామికాని చూసి పంకజం మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అనామిక తన పిల్లలు దీపావళి క్రాకర్స్ కాలుస్తుంటే పైకి సంతోషపడుతూ లోపల మాత్రం తాను చేసింది తప్పని బాధపడుతూ ఉంటుంది.